ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మళ్ళొకసారి దళితులను మోసం చేయడానికి దళితులను తలిగుడుతో గొంతు కోయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడే దళితులు యాదకొస్తున్నారు, ఎలక్షన్లు వచ్చినప్పుడే ప్రభుత్వ స్కీములు యాదకొస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ మాటలు నమ్మారు ఈ జనం. కేసీఆర్ ఏమున్నా మాయ మాటలతోటి ఎలక్షన్లు రాగానే ఉచిత హామీలు ఇచ్చి గండుకు కాలం గడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ హుజూరాబాద్లో కేసీఆర్ గారికి బుద్ధి చెప్తారు. గతంలో జరిగినటువంటి హుజూర్ నగర్, దుబ్బాక, సాగర్ ఎలక్షన్లలో హామీలు ఇచ్చిండు, ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చిండని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాగర్లో ఎస్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి అక్కడ పోడు భూములను రెగ్యులేట్ చేస్తున్న కేసీఆర్ ఇంతవరకు కూడా అక్కడ రెగ్యులేట్ చేయలేదు. ఆ నియోజకవర్గాల్లో ఎన్నో స్కీములు పెట్టిండు, ఒక్క స్కీమ్ కూడా ఇంతవరకు సక్సెస్ కాలేదు. మళ్ళీ ఇవాళ హుజూరాబాద్లో 40,000 ఓట్లు ఉన్నాయని చెప్పి దళితులను మళ్ళొకసారి మోసం చేయడానికి, వాళ్ళ ఓట్లు దండుకోవడానికే ఈ దళిత బంధు పెట్టిండు. దళిత బంధు స్కీమ్ అనగానే మా కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. గతంలో కూడా దళితులకు భూములు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇలా ఆ భూములను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను ఇలా పచ్చదనం పేరు మీద, ఇలా రైతు వేదికల పేరు మీద మళ్ళీ ఆ భూములు గుంజుకుంటున్నారు. దళితులను మోసం చేసే విధంగా కేసీఆర్ పరిపాలన ఉంది. గతం నుంచి చూస్తే కూడా ఉద్యమ సమయంలో దళితులే పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 16% ఉన్న దళితులకు నువ్వు మంత్రివర్గంలోనే చోటు ఇవ్వలేని నువ్వు ఇలా దళితుల పక్షపాతం చెప్పుకునే అర్హతనికి లేదు. ఓట్ల కోసమే దళితులను మోసం చేస్తున్నావు. రాష్ట్ర జనాభాలో 16% ఉన్న దళితులకు నీ ముఖ్యమంత్రి, నీ మంత్రివర్గంలో ఒక్క మంత్రి ఉన్నాడు, అది కూడా ఎస్సీలలో. వీరు హరిజనులు ఉంటే ఒక తీరుగా, ఎస్సీలు ఉంటే ఒక తీరుగా, దాంట్లో రెండు వర్గాలనే. కాబట్టి వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇవ్వవు, వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇవ్వవు. నువ్వు మంత్రివర్గంలోనే సమస్త స్థానం ఇయ్యనోనివి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తావో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము దళిత బంధువును స్వాగతిస్తున్నాం. ఒక్క హుజూరాబాద్ కాదు, యావత్ తెలంగాణను దళితులకు దళిత బంధు ఇవ్వాలి. ఎందుకంటే ఉద్యమంలో వాళ్ళు పెద్ద ఎత్తున కొట్లాడిరు. 16% ఉన్న వాళ్ళు ఉద్యమంలో ఊరూరా డప్పు సంకనేసుకొని కాలు గజ్జగట్టి ధూమ్ధామ్లో పాల్గొన్న కళాకారులు 96% దళితులే. జైలుకి వెళ్ళిన దాంట్లో 28% మంది దళితులే. ఇలా దళితులకు ముఖ్యమంత్రి అన్నావు, 3 ఎకరాలు అన్నావు, ఎక్కడా హామీలు చేయలే. దళితుల మీద పక్షపాతం చూపిస్తున్నటువంటి కేసీఆర్ ఇలా హుజూరాబాద్లో ఏ రకంగా దళిత బంధు ఇంప్లిమెంట్ చేస్తాడో చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా హుజూరాబాద్ నోటిఫికేషన్ పడకముందుకే దళిత బంధు ఇంప్లిమెంట్ చేయి. ఒక్క హుజూరాబాద్ కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు దళిత బంధును ఇంప్లిమెంట్ చేయాలి. దానికి తోడు కూడా ఈ రాష్ట్రంలో గిరిజనులు 10% ఉన్నారు, వాళ్ళ సాగర్లో పోడు భూములు నువ్వు రెగ్యులేట్ చేస్తాను. ఇప్పటికీ పోడు భూముల మీద మా తెలంగాణ ముద్దుబిడ్డ సీతక్క ఎన్ని ఉద్యమాలు చేసింది నీకు కనిపించలేదా? అసెంబ్లీలో ఎన్నిసార్లు నిలదీసిన చరిత్ర నీకు కనిపిస్తలేదా? ఎలక్షన్లు వచ్చినప్పుడే సాగర్లో పోడు భూములు అన్నావు, ఇవాళ మళ్ళా హుజూరాబాద్లో నువ్వు దళితులను మోసం చేయడానికి దళిత బంధు అంటున్నావు. ఖచ్చితంగా దళిత బంధు అమలు చేసే వ్యక్తివైతే రాష్ట్రం మొత్తంలో ఇలా హుజూరాబాద్లో కూడా ఎలక్షన్ కంటే, నోటిఫికేషన్ కంటే ముందే నువ్వు అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు కోకాపేట భూములు అంతా అమ్ముతావు 2,000 కోట్లతోటి, ఇవాళ హుజూరాబాద్లో ఎలక్షన్లను దండుకోవడం కోసం చేస్తున్నావు. మరి అదే భూములు ఎస్టీలకు, ఎస్సీలకు ఎందుకు ఇవ్వట్లేదు? ఇలా ఎస్సీలకు ఎస్టీలకు భూములు ఇవ్వాలంటేనేమో భూములు లేవు. ఇవాళ నువ్వు అమ్ముకొని నీ పబ్బం గడుపుకోవడం కోసం నువ్వు చేస్తా ఉంటున్నావు. మొన్ననే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దిగజారు మాట మాట్లాడి అవును మాకు స్వార్థం ఉందంటున్నావు, మేము ఓట్ల కోసమే ఇస్తాం, నువ్వే అంటున్నావు. ఓట్ల కోసం ఇచ్చేది ఉంటే నీ సొంత నిధుల నుంచి నీ ఫామ్ హౌస్ నమ్ము, ఫామ్ హౌస్లో భూములు నమ్ముకో, కానీ మా ప్రజల భూములు కాంగ్రెస్ పార్టీ ఇలా దళితులకు, గిరిజనులకు ఇచ్చిన భూములను రెగ్యులైజ్ చేయాలి. దళితుల భూములు గుంజుకున్నటువంటి దళిత ద్రోహిగా నీకు ముద్ర పడ్డది. కాబట్టి మేము కేసీఆర్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, దళిత బంధును స్వాగతిస్తున్నాం. హుజూరాబాద్ కాదు, యావత్ తెలంగాణలో పెట్టు. దానికి తోడు ఈ రాష్ట్ర జనాభాలో 10% ఉన్నటువంటి గిరిజన బిడ్డకు కూడా గిరిజన బంధు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే హామీలు ఇచ్చి తెలంగాణ మొత్తం దౌర్భాగ్యంగా చేస్తున్నావు. కొన్ని నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ వచ్చినప్పుడే నువ్వు పథకాలు అంటున్నావు. మన రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనా?
ఎమ్మెల్యేలు చనిపోవాలన్నా అక్కడ బై ఎలక్షన్ వస్తుంది తప్ప, నీకు పథకాలు యాదకు వస్తాయి తప్ప, నీకు బై ఎలక్షన్ లేకపోతే రాష్ట్రంలో చిత్తశుద్ధి లేదు నీకు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హరిజనులు గిరిజనులు ఎస్సీలు అంతా కూడా బహుజన లేకమై నీకు గోరిగత్తరని చెప్పి కేసీఆర్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఏ స్కీమ్ అయితే నువ్వు పెట్టినవో ఎలక్షన్ల నోటిఫికేషన్ కంటే ముందే రావాలే. కోకాపేట భూములలో కూడా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీ మీద చేసినటువంటి ఆ ఆరోపణను మీరు నిరూపించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు సాక్ష్యాలతో సహా బయట పెట్టిరు. అక్కడ వచ్చినటువంటి లాభాలతోటే ఇక్కడ కేసీఆర్ గారు ఓట్లను కొనుగోలు చేసి డిమాండ్ చేస్తాం కాబట్టి ఈ విషయంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధిదాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో ఖచ్చితంగా దళితుల పట్ల గిరిజనుల పట్ల నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరపోతే వెంకరెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాబట్టి రాబోయే రోజుల్లో మేం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా తెలంగాణలో అధికారం సాధించే దిశగా పయనిస్తామని తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఈ హరిజనులను దళితులను మోసం చేస్తే ఊరుకోరని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.